పార్టీలకు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. కాండమండలం ఎల్లనపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎల్ గడప గడపకు తిరుగుతూ లబ్ధిదారులు పొందిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రహదారులు డ్రైనేజీలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం వాహనమిత్ర లబ్ధిదారులు పీవీఎల్కు పొలమాలలు వేసి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెనుమెత్త శిరీష విశ్వనాథరాజు, జడ్పీటీసీ సోమేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తానికి నాగరాజు, ఎంపీటీసీ సత్యనారాయణ, సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు వేగేసిన రంగరాజు, వేగేసిన జయరామ కృష్ణరాజు, పెనుమెత్త రంగరాజు, బత్స అచ్చారావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగన్ గారు ఇస్తున్నారు జీరో ఒకటి ఇస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోకుండా వాళ్ళ మిత్రం వచ్చింది 10,000 ఇవాళ వేసారమ్మా వస్తుంది. విద్యా జీవనం వచ్చింది, ఈ పథకం జీరో ఒకటి వస్తుంది. డాక్టర్ ఎన్ని జగన్ గారు ఇస్తున్నారు జీరో వడ్డీ ఆశ కూడా వస్తుంది. అబ్బాయి జీరో వడ్డీ వస్తుంది అని ఆశ వస్తుంది. జగన్ గారు అది అర్హత ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని రకాల లబ్ధి కూడా వారికి పట్టడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేమందరూ బాగున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా మాకు 1వ తారీఖునే మా వాలంటీర్లు మాకు డబ్బు పట్టుకొచ్చి మా చేతుల్లో పెడుతున్నారు. మా పెద్ద కొడుకు లాంటి వాడు జగన్మోహన్, ఆయన వల్లే మేము సుఖంగా బతుకుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అలాగే చిన్నపిల్లలకు కూడా కిందటి నెలలోనే అమ్మ ఒడి కింద వారికి విద్యకు కావలసిన 13,000 కూడా వేయటం జరిగింది. మరి ఈరోజు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉంటారో వాటి ఆటో జీవనోపాధి కింద పెట్టుకున్నట్టు ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవాళ 10,000 రూపాయలు వేయటం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అనుకున్న ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం 10 పథకాన్ని అనుకున్న టైంకి లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేస్తా మరి ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మద్దతు ఇస్తుంది ఇవ్వటం జరుగుతుంది. మరి జగన్ గారు ఉన్నంతకాలం ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే ఒక్క పథకాన్ని కూడా ఈ 3 సంవత్సరాల్లోని ఒక పథకాన్ని కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా అనుకున్న టైంకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు ఆపకుండా ఇవ్వటం జరుగుతుంది. ఆయన ఇస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఆయన చేత లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా మేము ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వారు మాకు చెబుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి గ్రామానికి వచ్చేటప్పటికీ పథకాల వరకు అంతా బాగానే ఉంది. ఏవో చిన్న చిన్న రోడ్లు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పాత ప్రభుత్వంలో దీన్ని వెనకబడితనంగా చూసినందువల్ల. కానీ ఇప్పుడు జడ్పీటీసీ గారు కూడా ఈ గ్రామానికి నిధులు ఇచ్చి రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం. మాకు బాగా పథకాలన్నీ వచ్చినాయండి అని అందరూ సంతృప్తి చెందారు. ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఏమైనా మౌలిక వసతిలో రోడ్లు డ్రైన్ల గురించి ఎవరికైనా చెబితే నరసింహరావు గారు కూడా వెంటనే మరి సంబంధిత అధికారులకి ఇమీడియట్గా ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కరెంటు గురించి నరసింహరావు గారు దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను ఏఈ గారు కూడా ఆల్రెడీ సమస్య పరిష్కరించడం జరిగింది. అలాగే విధంగా ఈరోజు కూడా కొన్ని సమస్యలు వస్తే సంబంధిత అధికారులకి నరసింహరావు గారు ఆదేశాలు ఇస్తున్నారు. మరి ఈ విధంగా ప్రజల స్పందన చాలా బాగుంది. రానున్న రోజుల్లో కూడా పథకాలన్నీ కూడా అందరికీ వస్తాయని అదేవిధంగా రానున్న రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగాను మరి రాబోయే ఎలక్షన్లో మన ఉండి నియోజకవర్గం నుంచి మన ప్రీతమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పీవీఎల్ నరసింహరావు గారిని మన ఎమ్మెల్యే కింద గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని అదే విధంగా మరి గ్రామంలో పనులన్నీ కూడా ఆయన ఆరా తీసి సారు ఎక్కడ ఏమన్నా పనులుంటే ఆ పనులు కూడా జాగ్రత్తగా చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అన్నీ మొత్తం
అమ్మఒడి గానించి అన్ని కూడా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాల్లో పడిపోతున్నాయి. నేను ముందు కండన్ ఒక నాకు మోసం చేశాడు, 4 లక్షలు ఇచ్చాను షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ రోడ్లు మన జడ్బీ గారిని కూడా నాకు అసలు ఉండు కంటెంట్ కంటే చేసి చేయమాలని మాకు నేను కోరుతున్నాను. ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి పథకాలు అందినయా లేదని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఎదురవ్వి అందినయని చెప్పి స్వాగతిస్తూ అందరికీ